దాసరి నారాయణరావు గారు అలాగే జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళు అంటే బయట పుకార్లు ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు బేరటికి సర్జరీ చేయించుకున్నారు లేకపోతే అంత లావు మనిషి సన్నగాలి అయిపోయిన ఒకటి అలాగే దాసరి నారాయణరావు గారు బేరటికి సర్జరీ చేయించుకుని ఆయనకి ఏదో ఆ ఏజ్ వల్ల ఎందుకు ఆయన చనిపోయారండి. అవును అంటుంటారు. సో అవునండి, దాసరి నారాయణ గారిది ఏమైందంటే గ్యాస్ట్రిక్ బెలూన్ వేసుకున్నారు అప్పుడు. గ్యాస్ట్రిక్ బెలూన్. సో గ్యాస్ట్రిక్ బెలూన్ వేసుకోవడం వల్ల లోపల ఒక్కొక్కసారి అది ప్రాపర్ చెకప్స్ అవి చేయించుకుంటూ ఉండాలి. మరి వాళ్ళు ఉండే బిజీ స్కెడ్యూల్స్ లో వాళ్ళు ఎవరైనా మిస్ అయినా కానీ మేబీ ఆ ఇష్యూ వల్ల మేబీ ఇన్ఫెక్షన్ అది ఫామ్ అయ్యి అయి ఉండొచ్చేమో కానీ, బట్ జనరల్ గా బేరియాట్రిక్ సర్జరీ సేఫ్ సర్జరీ అండి, నాట్ అన్ ఇష్యూ. అయితే ప్రాపర్ డాక్టర్ సూపర్విజన్ ఉండాలి, ఒక న్యూట్రిషనిస్ట్ సూపర్విజన్ ఉండాలి. ఎందుకంటే సర్జరీ చేయకుండా కూడా వాళ్ళకి బేరియాట్రిక్ సర్జరీ అయిన తర్వాత ఫుడ్ ఎలా తినాలో అన్నది అలవాటు చేస్తారు ఫస్ట్ ఒక 2-3 మంత్స్. ఇప్పుడు ఒక మనిషి ఒక 200 కిలోలు ఉంటాడు, ఉన్నారు మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ చాలా మంది. ఈ 200 కిలోల పేషెంట్ ని వెంటనే డైట్ ఇచ్చి తగ్గించడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఒక ప్రాసెస్ అలవాటు చేయాలి, పద్ధతి. అంటే బాబు నువ్వు ఇలా తిను ఇలా తిను ఇలా తిను, మీరు ఏం తిన్నా ఫొటోస్ తీసి పంపించండి, ఇలా మేము గైడ్ చేస్తూ పంపిస్తుంటాం అనమాట. అలాంటి వాళ్ళకి ఏంటంటే ఒక ప్రాపర్ గైడెన్స్ కావాలి, సడన్ గా ఫుడ్ కట్ చేయకూడదు వాళ్ళకి. సో ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క లెవెల్ వైజ్ గా వాళ్ళు స్టెప్ డౌన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఎందుకంటే సరైన ఆహారం టైం తీసుకోకపోయినా, సరైన కార్బోహైడ్రేట్స్ బాడీ లోపలికి వెళ్ళకపోయినా డిప్రెషన్ స్ట్రెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఓకే, చాలా మంది మీరు చూడండి, ఎంత గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్నా, ఎంత ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్నా, ఎంత మోడలింగ్ ఇండస్ట్రీలో ఉన్నా, సరైన ఆహారం తీసుకోకపోతే ఒక సర్టైన్ యాంగ్జైటీ డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు. అంటే అది మిస్తుంది అండి, అది వేరే విషయం. కానీ మరి ఇప్పుడు వాళ్ళకి ఆ రూల్ తగ్గట్టుగా మరి తగ్గాల్సి వస్తుంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బాహుబలిలో మన రానా గారు ఉన్నారు, దానికి చాలా బల్క్ అవ్వాల్సి వచ్చింది. అంటే హై ప్రోటీన్ ఫుడ్, రోజుకి ఒక 20-25 ఎగ్స్ తీసుకోవడం, ఎగ్ వైట్స్ తీసుకోవడం ఇలాంటివి తీసుకున్నారు. ఆ మూవీ అయిపోయిన తర్వాత వెంటనే ఆయన చంద్రబాబు నాయుడు గారు క్యారెక్టర్ చేశారు, సడన్ గా సమ్ అయిపోవాల్సి వచ్చింది. సో ఒక 3 నెలలు ఆయన ఓన్లీ వెజిటేరియన్ డైటే తీసుకున్నారు, నాన్ వెజ్ డైట్ అసలు ముట్టుకోలేదు. ఆయన ఇంటర్వ్యూలో కూడా చెప్పారు, 3 నెలల తర్వాత ఆయన ఫ్రెండ్ అడిగి, ఓల్డ్ సిటీలో ఉన్న ఫ్రెండ్ అడిగి ఒక హలీం తెప్పించుకుని తిన్నారు 3 నెలల తర్వాత. అంటే మరి డిమాండ్ చేసింది అది, పాత్ర పాత్ర. అయితే చాలా మందికి సూపర్వైజ్డ్ మేనర్ లో చేసుకుంటే అలాంటి ఇష్యూస్ రావు. చాలా మంది బ్లైండ్ గా ఫాలో అయిపోతారు, అంటే ఏదో ఎక్కడో చదివేసి ఇప్పుడు ఏదో చూసేసి దాని గురించి అధ్యయనం చేయకుండా చేసేసే డైట్ల వల్ల లివర్, కిడ్నీస్ ఇలాంటివి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సరైన సూపర్విజన్ లేకుండా. ఇప్పుడు గౌతమ్ కుమార్ గారు జూనియర్ ఎన్టీఆర్ పెద్ద బొద్దుగా లావుగా ఉండేవాడు, ఇప్పుడు స్లిమ్ గా అయిపోయారు. ఆయన బిరియాటిక్ సర్జరీ చేయించుకున్నారని బయట మాలాంటి వాడు మాకు తెలియదు. ఆయన కూడా ఒక దీంట్లో చెప్పారు, మరి అది సరదాగా చెప్పారు ఏం చెప్పారు మరి తెలియదు, కానీ లైపో సెక్షన్ చేయించుకున్నా అని చెప్పారు. లైపో సెక్షన్, లైపో సెక్షన్ వేరు, ఈ బిరియాటిక్ సెక్షన్. లైపో సెక్షన్ అంటే ఏంటంటే, లైపో అంటే ఫ్యాట్, సెక్షన్ అంటే తీసేయడం. తీసేయడం. సో బాడీలో ఎక్కడైతే ఫ్యాట్ ఉంటుందో అక్కడ కొన్ని పార్ట్స్ లో, అంటే కొన్ని కొన్ని ఏరియాస్ లో మార్క్ చేసుకుని దాని లోపలికి ఒక స్టీల్ రాడ్ లాంటిది పంపించి ఫ్యాట్ ని, అంటే స్కిన్ మన లేయర్స్ ఉంటాయి, ఆ స్కిన్ కి లాస్ట్ స్కిన్ కి మధ్యలో మన ఉన్న లేయర్ ఏదైతే ఉంటుందో, మజిల్ మధ్యలో ఉన్న లేయర్ ఏదైతే ఉంటుందో ఆ లేయర్ లోకి రాడ్ పంపిస్తారు. పంపించి మొత్తం ఇప్పుడు మనం వాక్యూమ్ క్లీనర్ ఎలా అయితే చేస్తామో అలానే లాగేస్తారు ఫ్యాట్ ని. లైపోసెక్షన్ అది కాస్మెటిక్ కరెక్షన్ అంటాం. సో ఇంత ముందు ఒకప్పుడు, ఇప్పుడు మేము ఇంకా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఆర్తి అగర్వాల్, ఓకే, ఆవిడే చేయించుకున్నారు లైపోసెక్షన్. సో లైపోసెక్షన్ అనేది ఇప్పుడు ఓల్డ్ డేటెడ్ అనమాట. ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ ఏదైనా ఉంది అంటే గనక బేరియాటిక్ సర్జరీ అండ్ అలాగే టమ్మీ టక్స్ అని చేస్తుంటారు అనమాట. టమ్మీ టక్స్ అంటే ఇదే, ఈ లైట్ గా మన ఎక్కడైతే పొట్ట దగ్గర మడతలు పడతాయో అదే ఏరియా దగ్గర లైట్ గా లైన్ కట్ చేసి లోపల ఎక్సెస్ ఫ్యాట్ ని కట్ చేసేసి మళ్ళీ కుట్లేసేసి పంపించేస్తారు అనమాట. స్లిమ్ గా అవడానికి అవకాశం, స్లిమ్ గా అంటే కాస్మెటిక్ కరెక్షన్. ఇప్పుడు అంత అందంగా ఉండి పొట్ట దగ్గర మాత్రం కొంచెం, ఇప్పుడు మామీ పౌచ్ అంటాం అనమాట. మామీ పౌచ్ అంటే ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ అయిన తర్వాత, ఫస్ట్ న్యాచురల్ డెలివరీ అయినా సీ సెక్షన్ అయిన తర్వాత పొట్ట కొంచెం ముందరకు వేలాడిపోతుంటుంది ఆడవాళ్ళకి, దాన్నే మామీ పౌచ్ అంటారు అనమాట. దాన్ని కవర్ చేసుకోవడానికి కొంతమంది చేసుకునే ప్రయత్నాల్లో ఇది ఒకటి. అయితే మరి మీరు అన్నట్టుగా అంత బొద్దుగానే జూనియర్ అంటారు అనే కాదు, చాలా మంది ఈ లైపోసెక్షన్ గానీ బేరియాటిక్ సర్జరీ గానీ చేయించుకుని ఉండొచ్చేమో. ఓకే, ఇక సినిమా యాక్టర్లు ఇంత స్లిమ్ గా ఎలా ఉండగలుగుతున్నారంటే చూడండి, మహేష్ బాబు గానీ, ఇప్పుడు మీకు మహేష్ బాబు రామ్ చరణ్, అల్లు అర్జున్, రైట్, అలాగే ప్రభాస్, మహేష్ బాబు, వీళ్ళందరూ ఆ సన్నగా స్లిమ్ గా ఏదైనా డిసిప్లిన్ సార్, డిసిప్లిన్. ఎందుకంటే ప్రతి ఊళ్ళో నాగార్జున లాగా నేను అనుకుంటున్నాను, నాగార్జున అయిపోయి నేను అనుకుంటున్నా ఎలా, అది డిసిప్లిన్. సి హ్యాబిట్స్ ఉంటాయి, డిసిప్లిన్ ఉంటుంది,
డైలీ వాళ్ళు ఒక 1 or 2 hours డెడికేట్ చేసుకుంటారు వాళ్ళ హెల్త్ కోసము. ఇప్పుడు 24 గంటల్లో ఇప్పుడు ఒక జనరల్ ఒక ఐటీ మనిషినో లేకపోతే ఎవరినైనా తీసుకుని 24 గంటలు మీరు ఏం చేస్తారో స్కెడ్యూల్ వేసేయమంటే 8 గంటలు పని, ఒక అఫ్ కోర్స్ కొంతమంది చాలా ఇంకా ఎక్కువ పని చేస్తున్నారు అనుకోండి, 12 గంటలు పని చేస్తారు. నేను జనరల్ సగటు యావరేజ్ మనిషి, మిగతా ఒక 4 hours 5 hours స్క్రీన్ టైం ఉంటుంది, ఫోన్ చూసుకుంటూ ఉంటారు. సో ఒక 4 hours 5 hours ఎవ్రీడే వేస్ట్ చేస్తే నెలకి ఎన్ని గంటలు వేస్ట్ అయినట్టు? 120 hours అండి. సో 120 hours అంటే 120 డేస్ కి సరిపడే ఫిజికల్ యాక్టివిటీ మనం నష్టపోయామని అర్థం. ఓకే, రోజుకు గంట అంతే కదా మరి. అలా ముందరికి వెళ్ళే కొద్దీ ఎన్ని డేస్ మనం నష్టపోతున్నాము, కొన్ని సంవత్సరాలు మిస్ అయిపోతున్నాం. సో అందుకే భారతీయుల యొక్క లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కూడా పడిపోయింది. ఇంత ముందు మనకి లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు ఉండేదండి. వాళ్ళు పొలం పనులు చేసేవారు, కాయ కష్టం అనేవారు, మీరు అన్నట్టు హంటింగ్ వెళ్ళేవారు వెరీ బిగినింగ్ లో. ఎస్, ఇప్పుడు ఏమైపోయింది, ఈజ్ ఆఫ్ యాక్సెస్, టెక్నాలజీ ఇవన్నీ, అంటే ఒక మనిషికి కంఫర్ట్స్ పెరిగిపోవడం వల్ల, ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవడం వల్ల బాడీని అశ్రద్ధ చేసేసి శ్రద్ధ వహించటం చేయట్లేదు అనమాట. ఆ శ్రద్ధ సరిగ్గా వహించకపోవడం వల్ల, సరైన పోషకాహారం ఉన్న ఫుడ్ తీసుకోకపోవడం వల్ల, ఇవన్నీ ఒకటే ఒకటి చైన్ రియాక్షన్. సో కాబట్టి ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఆఫ్ ఇండియన్స్ అని చూస్తే మీరు 60కి వచ్చేసింది, 60 to 65 యావరేజ్ ఇండియాలో ఎక్కడ చూసుకున్నా. ఒకప్పుడు మరి 90-100 సంవత్సరాలు ఉన్నది, మరి 30 సంవత్సరాలు కిందకు లాగేసింది అంటే, ఒకటి ఇంతకుముందు మన ఇండియాలో డయాబెటీస్ లో సెకండ్ ర్యాంక్ ఉండేది ఇండియా, చైనా ఫస్ట్ ఉండేది. ఇప్పుడు ఫస్ట్ పాపులేషన్ లోను ఫస్ట్ మనమే, డయాబెటీస్ లోను ఫస్ట్ మనమే, తేడా వచ్చేసింది. సో ఒక డయాబెటీస్ ఉన్న పర్సన్ కానీ, ఒక బ్లడ్ ప్రెషర్ ఉన్న పేషెంట్ కానీ, ఎవరన్నా కూడా లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది ఒక 5 to 10 ఇయర్స్ తగ్గుతుంది. అయితే తగ్గిపోతుంది అంటే భయపెట్టట్లేదు మేము ఇక్కడ. రేపు పొద్దున తగ్గింది మళ్ళీ పెంచుకోవాలి అంటే కనుక ఇవన్నీ చేస్తే మళ్ళీ పెరిగిపోతాయి ఆటోమేటిక్ గా. సో ఇవి చెయ్యాలి కదా, అట్లీస్ట్ 24 గంటల్లో నాకు 24 గంటలు లేవు, 23 గంటలే ఉన్నాయి, ఒక గంట మాత్రం మన హెల్త్ స్పెండ్ చేసుకోవాలన్న ఉద్దేశం ఉంటే ఇష్యూస్ అన్నింటినీ దాటించుకోవాలి. ఇప్పుడు గౌతమ్ కుమార్ గారు మీరు చెప్పినట్టు ఆ సినిమా యాక్టర్లతో కూడా చాలా డిసిప్లిన్ గా ఉన్నారన్నారు. డిసిప్లిన్ అంటే ఏంటంటే, బ్రేక్ఫాస్ట్ ఏంటి, లంచ్, బిఎల్డి అనుకోండి, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, అంటే ప్రాపర్ నేను అనుకోవటం, కరెక్ట్ గా పడుకోవడం కానీ, వాటర్ తీసుకోవడం, మీద గైడెన్స్ ఉంటది. అట్లీస్ట్ డబ్బులు పే అయిపోయిన మీరు ఈ వీడియో ద్వారా ఆ బిఎల్డి ఏంటి, అలాగే డిసిప్లిన్ అంటే ఏంటి ఒకసారి చెప్పండి సార్. సి, డిసిప్లిన్ అంటే 8+7+8+9 ఇస్ డిసిప్లిన్ సార్. 7+8+9 ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, అది ఏ రంగంలో ఉన్న వాళ్ళు కూడా, వర్క్ అవర్స్ 9 అవర్స్ తీసేసుకుంటే, 8 అవర్స్ స్లీప్ తీసేసుకుంటే, ఈ 7 అవర్స్ ని మనం 3+3+2 అంటాం. ఓకే ఓకే, లేకపోతే 3+3+1 అంటాం. సో 3 అవర్స్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్, 3 అవర్స్ ఫ్యామిలీ టైం, లేదా 2 అవర్స్ ఫ్యామిలీ టైం, ఒక 1 అవర్ మనం అదర్ యాక్టివిటీస్ టైం అనుకున్నా, ఒక 1 అవర్ మనం హెల్త్ ఇన్వెస్ట్మెంట్ టైం అంటాం. ఓకే, ఆ హెల్త్ ఇన్వెస్ట్మెంట్ టైం అంటేనే మీరు షార్ట్ కట్ చూస్తే హిట్. సో లైఫ్ హిట్ కొట్టినట్టుగా మన లైఫ్ కూడా హిట్ ఉంటుంది అన్నమాట. జీవితంలో హిట్ కాదు, సినిమా హిట్ అని కాదు, ముందు జీవితం కూడా హిట్ అవ్వాలి నాకు అర్థమైంది. హెల్త్ ఇన్వెస్ట్మెంట్ టైం, అది చాలా బాగుంది సార్ గౌతమ్ కుమార్. మీ దగ్గరకు వస్తే కొద్దిగా నాలెడ్జ్ వస్తుంది. ఇది డిసిప్లిన్ గా ఉండాలన్నమాట. డిసిప్లిన్ మా బిఎల్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి ప్రాపర్ గా. మీరు దేశభక్తి దేహభక్తి ఉంది కదా, ఫాలో అయితే చాలు. సింపుల్ అంటే ఏవేవో డైట్లు చేసి ఏవేవో చేసేదానికన్నా సింపుల్ గా మితంగా తిని మనకి ఎంత ఆకులు అంత తీసుకుంటే కనుక ఎలాంటి ఇష్యూస్ ఉంటాయి.